నమస్తే, బీనా న్యూస్ కి స్వాగతం. 1,26,750 రూపాయల విలువ గల 5 కేజీల 70 గ్రాముల గంజాయి స్వాధీనం, బైక్ సీజ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్విచక్ర వాహనంపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 నిందితులను నెల్లికుదురు ఎస్ఐ రమేష్ బాబు సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగింది. మహబూబాబాద్ నుండి నెల్లికుదురు మీదుగా తొర్రూరు వైపు ద్విచక్ర వాహనంపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 1,26,750 రూపాయల విలువ గల 5 కేజీల 70 గ్రాముల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకుని బైక్ ను సీజ్ చేయడం జరిగింది. నెల్లికుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తీసుకొస్తున్నారని చెప్పేసి సమాచారం మీద నెల్లికుదురు ఎస్ఐ రమేష్ వాళ్ళ టీంతో రైడ్ చేయడం జరిగింది. దాంట్లో మదన్ రాయ్ మరియు నరేంద్ర కాళి అని చెప్పేసి ఇద్దరు ఒరిస్సా మల్కనగిరి చెందిన వ్యక్తులు బైక్లో సీట్ కింద దాదాపు 5 కిలోల గంజాయి, 1,26,750 రూపాయల గంజాయి తీసుకొని వస్తూ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. వారి వద్ద గంజాయి సీజ్ చేసుకొని వారి మీద కేసు నమోదు చేసి వారిని ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది.